नमस्ते वेलकम टू ईई न्यूज नेन नरेंदर मुंदुगा हेडलाइंस इधर व्यक्तुल मध्य घर्षण आ ग्रामंलो बंदोबस्त एर्पाटु मंत्री मल्लारेड्डी पै टू टाउन केसुलो सिटी कांग्रेस नेतल फिर्यादु कांग्रेस आध्वर्यंलो मल्लारेड्डी दिष्टि बोम्म दग्धं లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మండల సర్వేయర్ కారు బోల్తా పాస్టర్ హనీ జాన్సన్ నర్సుకు వ్యతిరేకంగా నిరసన దళిత బంధు లబ్ధిదారులకు వాహనాలు అందజేత ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ ఆ గ్రామంలో ఉద్రిక్తతకు దారితీసింది ఒకరికొకరు దాడి చేసుకోవడంతో గ్రామంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు మెదక్ జిల్లా మూసాయిపేట మండలం చెట్ల తిమ్మాయిపల్లి గ్రామంలో ఉద్రిక్త చోటు చేసుకుంది వ్యక్తిగత కారణాలతో నరసింహులు అనే వ్యక్తి లక్ష్మణ్పై గొడ్డలతో దాడి చేయడంతో లక్ష్మణ్కు తీవ్ర గాయాలయ్యాయి అతన్ని హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు లక్ష్మణ్ పరిస్థితి విషమంగా ఉండడంతో విషయం తెలుసుకున్న లక్ష్మణ్ కుటుంబ సభ్యులు నరసింహులు ఇంటిపై దాడి చేసి నిప్పండించారు ఈ సంఘటనలో నరసింహులు ఇల్లు పూర్తిగా కాలిపోయింది సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను శాంతిపంచేసే ప్రయత్నం చేస్తున్నారు గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేశారు ఎస్ఐ జగన్నాథ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు టీపీసీసీ అధ్యక్షులు గౌరవ శ్రీ యనమల రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు మంత్రి మల్లారెడ్డి దీంతో ఆయనపై రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నారు సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కొమ్మటిరెడ్డి నరేందర్ రెడ్డి మరియు జిల్లా కాంగ్రెస్ నాయకులు శ్రీకాకుళం నుంచి చిలకలపాలెం వెళ్లే కొత్త సర్వీస్ రోడ్లో కారు బోల్తా పడింది అందులో ముగ్గురు స్త్రీలు ఇద్దరు పురుషులు ప్రయాణం చేస్తున్నారు డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి తలకు బలమైన గాయం తగిలింది మిగతా వారికి చిన్న చిన్న గాయాలతో ప్రమాదం లేకుండా బయటపడ్డారు క్రైస్తవ హక్కుల కొరకు పోరాటం చేసిన పాస్టర్ హనీ జాన్సన్ అరెస్టుకు నిరసనగా ఈరోజు హెచ్ఎల్ఏ నియోజకవర్గం పాస్టర్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా హెచ్ఎల్ఏ నియోజకవర్గం చిలకలపాలెం జంక్షన్ నుంచి హెచ్ఎల్ఏ అంబేద్కర్ విగ్రహం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో హెచ్ఎల్ఏ నియోజకవర్గ పాస్టర్స్ మినిస్ట్రీట్ వెల్ఫేర్ సొసైటీ ఫెలోషిప్ సేవకులు టి పేతూరు వై ఏలియా ఏ ఇమాన్యుల్ సిఎస్ సంతోష్ కుమార్ సంఘ విశ్వాసులు ర్యాలీని జయప్రదం చేశారు హనీ జాన్సన్ అరెస్టు నిరసనగా కొంతమంది దైవజనులు ప్రభుత్వానికి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి శాంతియుత నిరసన చేశామని తెలిపారు త్వరతగతిన హనీ జాన్సన్ గారిని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరామని పేర్కొన్నారు ఈ జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మరియు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జనగామ రైల్వే స్టేషన్ వద్ద మంత్రి మల్లారెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు అనంతరం జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెంచారపు శ్రీనివాసరెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ధర్మపురి శ్రీనివాస్ అక్రమ సంపాదన ల్యాండ్ కబ్జాలు సెటిల్మెంట్ చేసిన డబ్బుతో విర్రవేగుతూ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు అనంతరం జనగామ నియోజకవర్గ ఈ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెంచారపు శ్రీనివాసరెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ధర్మపురి శ్రీనివాస్ అక్రమ సంపాదన ల్యాండ్ కబ్జాలు సెటిల్మెంట్ చేసిన డబ్బుతో విర్రవేగుతూ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న మల్లారెడ్డి ఖబర్దార్ ఇంకోసారి మా అధ్యక్షుడి మీద నోరు జారితే నలుకు కోస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జనగామ మండల మాజీ కోఆప్షన్ మెంబర్ కట్టకృష్ణ ఉమ్మడి వరంగల్ జిల్లా ఎస్సీసీఎల్ ప్రధాన కార్యదర్శి బక్క శ్రీనివాస్ జిల్లా నాయకులు పట్టూరు శ్రీనివాస్ జనగామ పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎండి మాజీద్ జనగామ తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే ఇలా ఈయన మినిస్టర్గా ఈయన చూసి అందరు ఏమైనా నేర్చుకోవాలి కానీ ఇలాంటి భూతు పురాణాలు నేర్పించే సంస్కృతి టీఆర్ఎస్ పార్టీ నాయకులకు కానీ టీఆర్ఎస్ పార్టీ మంత్రులకు కానీ ఉందని చెప్పి ఈ సందర్భంగా అందరు తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు ప్రజలారా
ఇవాళ మనం ఎన్నుకున్న మంత్రులు ఏ విధంగా ఉన్నారో ఇవాళ మనం నిన్న చూసాం. నోర్ తెరిస్తే బూతులు ఈయన చౌకున్నాడా చౌకోనడా ఒకసారి మీరే ఆలోచన చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఒక విద్యావంతుడైతే వీళ్ళక కరీంనగర్ కలెక్టరేట్ ఆవరణలో దళిత బంధు లబ్ధిదారులకు వాహనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్, మంత్రి కొప్పుల ఈశ్వర్, నగర మేయర్ సునీల్ రావు, జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్ పాల్గొన్నారు. శ్రీ ఏకాంత వెంకటేశ్వర స్వామి ఆలయ జీర్ణోద్ధరణ పూజా కార్యక్రమం చిత్తూరు జిల్లా పల్మనేరు, పల్మనేరు రూరల్ మండలం జారవారిపల్లి పంచాయతీ కాపుపల్లి గ్రామంలోని శ్రీ ఏకాంత వెంకటేశ్వర స్వామి ఆలయం జీర్ణోద్ధరణ పూజా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ములుబాగల్ మాజీ ఎమ్మెల్యే కొత్తూరు మంజునాథ్తో పాటు పల్మనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ్ పాల్గొన్నారు. పూజా కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. కొత్తూరు మంజునాథ్ గారు పల్మనేరు ములుబగల్కి సంబంధాలున్నాయని ఆనందోత్సవంతో కొనియాడారు. మంత్రి మల్లారెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు నిరసనగా జవహర్ నగర్లో కాంగ్రెస్ నాయకులు భారీ ర్యాలీ చేపట్టారు. మంత్రి దిష్టి బొమ్మను కాంగ్రెస్ పార్టీ నాయకులు దగ్ధం చేశారు. మంత్రి మల్లారెడ్డికి దమ్ముంటే రాజీనామా చేయాలని తోటకూర జంగయ్య యాదవ్ అన్నారు. ఒక ఉప ఎన్నిక కోసం 5,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. మల్లెపూల శ్రీకాంత్ యాదవ్ మాట్లాడుతూ జవహర్ నగర్లో మంత్రి కోడలు పేరు మీద రిజిస్ట్రేషన్ ఎలా చేశారు, జవహర్ నగర్లో 60 గజాలలో ఇల్లు కట్టుకుని నివసిస్తున్న పేద ప్రజలందరికీ రిజిస్ట్రేషన్ చేయాలని మల్లెపూల శ్రీకాంత్ యాదవ్ అన్నారు. లేదంటే రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెప్తామన్నారు. స్థానిక నాయకులు మీడియా ముందు మాట్లాడుతూ ఉన్నారు, అది మేము చూసాం. ఏమని ఆయన కబ్జా చేయలేదు, 300 గజాలు కబ్జా చేయాల్సిన అవసరం మన దగ్గర లేదు అని. అయ్యా, మిమ్మల్ని స్థానిక ప్రజలు ఓటు గెలిపించినారు, మీరు మల్లారెడ్డి మీద ఏ విధంగా అయితే రీసెంట్ డాక్యుమెంట్ చేసిర్రో, జవహర్ నగర్లో నివసిస్తున్న 60 ఇల్లు పేద ప్రజలందరూ కూడా అదే స్థాయిలో మీరు మల్లారెడ్డి గారిని ఒప్పించి రీసెంట్ చేయవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. లేదంటే రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం. గుంటూరులో జాతీయ ఎస్సీ మహిళా కమిషన్ గారిని కలవడానికి వెళ్తే మహిళలకు పరాభవం ఎదురైంది. మహిళా సాధికారత కోసం అందరూ ప్రయత్నం చేస్తుంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం మహిళా రక్షణ కరువైందని పేర్కొన్నారు. ఒక మహిళ ఆంధ్రప్రదేశ్ హోంమంత్రిగా ఉండి సాటి మహిళలకు భద్రత కల్పించలేకపోవడం దురదృష్టకరం, సిగ్గుచేటు అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో మహిళల రక్షణ, భద్రత, మహిళల పట్ల అధికారుల తీరు ఘోరంగా ఉన్నాయని చెప్పడానికి ఈ సంఘటన ఒకటి చాలని వారు పేర్కొన్నారు. కర్నూలు జిల్లా ఆదోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో రమ్య హత్య కేసుపై మీడియా ద్వారా జిల్లా ప్రధాన కార్యదర్శి సావిత్రి స్పందించారు. ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా జిల్లా కార్యదర్శి కెందోలి రత్నాభాయ్, మహిళా నాయకురాలు జ్యోతి, యువమోర్చా జిల్లా కార్యదర్శి ఉలింద్ర మోహన్, ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకులు దాసరి యువరాజ్ పాల్గొన్నారు. గత 10 రోజుల కిందట నేషనల్ ఎస్సీ కమిషన్ గారికి ఒక వినతి పత్రం ఇచ్చారు, ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో ఆడవాళ్ళ పైన జరుగుతున్న అత్యాచారాల గురించి, వాళ్ళకి జరుగుతున్న అన్యాయాల గురించి, ఎస్సీ ఎస్టీ అమ్మాయిలకు జరుగుతున్న అత్యాచారాలు, అమానుషం గురించి కాస్త వివరంగా నేషనల్ ఎస్సీ కమిషన్ కు ఒక వినతి పత్రం రిప్రజెంటేషన్ ఇచ్చారు. అది బేస్ చేసుకుని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం పనితీరును పరిశీలించడానికి నేషనల్ ఎస్సీ కమిషన్ గుంటూరు జిల్లాకు రమ్య అనే ఎవరైతే చేయబడిందో గుంటూరు వారి ఇంటికి ఎంక్వైరీ కోసం వచ్చారు. ఈ ఎంక్వైరీ కమిషన్ ఎవరైతే 11,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి పద్మనాభ మండల సర్వేర్ ఉపేంద్ర చిక్కారు. బ్రాందయ్యపురంలో 4 ఎకరాల భూమి సర్వే చేయడానికి 18,000 లంచం డిమాండ్ చేశారు సర్వేయర్. 11,000 లంచం తీసుకున్న వ్యవహారంలో బ్రాందయ్యపురం మిద్దె సచివాలయం సర్వేయర్లు ప్రముఖ పాత్ర వహించారు. దీంతో మండల సర్వేయర్ ఉపేంద్ర, బ్రాందయ్యపురం సచివాలయం సర్వేయర్, మిద్దె సచివాలయం సర్వేయర్లు ఏసీబీ అదుపులో ఉన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గం కాట్రపల్లిలో ఈటెల రాజేంద్ర సతీమణి, ఈటెల జమున ఇంటింటా ప్రచారం నిర్వహించారు. మహిళలకు బొట్టు పెట్టి శాలువాతో సన్మానించి మద్దతు పలికారు. బీజేపీ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి ఈటెల రాజేంద్రను గెలిపిస్తామని చెప్పారు. నాపై తప్పుడు కేసులు పెట్టించారంటూ రాయవరం మండలం పసల్పురు గ్రామానికి చెందిన మల్లెడి వీరవెంకట రామారెడ్డి వాపోయారు. మీడియాతో మాట్లాడుతూ రాయవరం మండలం పసల్పొడి గ్రామంలో గత 15 సంవత్సరాల నుంచి పసల్పొడి మెయిన్ రోడ్డు బస్టాండ్ ఎదురుగా
సీతారామంజనే ఐస్ ఫ్యాక్టరీ మరియు పంచదార వ్యాపారం చేస్తున్నానని తెలిపాడు. నా షాప్ పక్కన సాయి లక్ష్మి మెడికల్ షాప్ వారు మెడికల్ షాప్తో పాటు పంచదార వ్యాపారం చేస్తున్నారని, కేవలం పంచదార వ్యాపారంలో నన్ను దెబ్బతీయాలనే ఉద్దేశంతో నా మీద తప్పులు కేసు బనాయిస్తున్నారన్నారు. అక్రమంగా వాళ్ళ దగ్గర పనిచేసే అమ్మాయి చేత నన్ను సాధించలేక కేసులు పెట్టడం జరిగిందని, పోలీసు వారు విచారణ చేశారని, ఉన్నతాధికారులందరూ నాకు న్యాయం చేయాలని అన్నారు. పెట్టి ఆ పందారు మీద నేను నా మీద ఆ పందారు గురించి నా మీద కక్షాతింపుగా వాళ్ళు నా మీద గొడవ పడ్డారండి. ఆ గొడవ మా పిల్లల్ని వాళ్ళు సాయి గారు మన నల్లమిల్లి బ్రాహ్మణ్ రెడ్డి సాయి అనే వ్యక్తి వచ్చి మా అబ్బాయిల్ని తో గొడవ పడటం జరిగిందండి. ఆ గొడవ నిమిత్తం నేను సాయిరామ్ సుబ్రహ్మణ్యం గారిని ఏమన్నా సాయి గారు ఏంటి గొడవ అని చెప్పి అడగడానికి వెళ్తే నన్ను కాలర్ పట్టుకుని లాగి నన్ను కొట్టడం జరిగిందండి. కొట్టిన తర్వాత నేను నీకు ఇదాయించుకుంటంలో ఆయన కింద పడిపోయాడు. పడిపోయిన దాని నిమిత్తం వాళ్ళు వికారాబాద్ పట్టణ కేంద్రంలో ఓ వృద్ధుడు వినూత్న నిరసన చేపట్టాడు. చేతిలో తలగోరి పట్టుకొని నుదుటిపై రూపాయి బిల్ల కట్టుకొని రామయ్యగూడ రోడ్డు నుండి ప్రధాన రోడ్ల గుండా నిరసన చేపట్టాడు. తన ఇంటి సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వ కార్యాలయాల్లో అనేకసార్లు వినతి పత్రాలు అందజేసిన పోస్టర్లు పతికించి భుజానికి కట్టుకునే దేనికి తోడు అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలిపాడు. వికారాబాద్ పట్టణంలో రాజ్య గృహకల్ప కాలనీలో నివాసం ఉంటున్నాడు వృద్ధుడు కృష్ణ. పంక్చర్ షాప్ నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. తనకు ఏర్పడే సమస్యను ఎవరు పట్టించుకోకపోవడంతో ఈ నిరసన చేపట్టినట్టు తెలుస్తుంది. ఈ పాలన పంచాయతీ కాదు, మున్సిపాలిటీ మున్సిపాలిటీ పంచాయతీ గవర్నమెంట్ ఇచ్చింది. గవర్నమెంట్ కొట్టాలి. తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డిపై మంత్రి మల్లారెడ్డి అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తూ మాజీ మంత్రి వర్యులు శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశాల మేరకు స్థానిక ఎన్టీఆర్ ఎక్స్ రోడ్లో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డికి యువజన కాంగ్రెస్ తరఫున హెచ్చరిక జారీ చేశారు. మా రేవంత్ అన్నపై మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మల్లారెడ్డి అంతు చూస్తాం, ఖబర్దారని హెచ్చరించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంటలో పలు వివాహాది కార్యక్రమాలకు హాజరై నూతన వధువరులను ఆశీర్వదించిన తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు ఈటెల రాజేందర్ తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ నేడు కోడకండ్ల మండల కేంద్రంలో పాలకుర్తి నియోజకవర్గ యువసేన కాంగ్రెస్ అధ్యక్షులు ధరావత్ రాజేష్ నాయక్ ఆధ్వర్యంలో మంత్రి మల్లారెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో కోడకండ్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మసురం రవీందర్ పాల్గొన్నారు. మల్లారెడ్డి ఒక పిసిసి అధ్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి గారిని అనుచితంగా తిట్టడం యావత్ తెలంగాణ ప్రజానీకం ఖండిస్తూ ఉన్నది. ఒక మంత్రి స్థానంలో ఉండి ఇలా చెత్తగా ఎంత నీచంగా అంటే అసలు ఈయన మంత్రినా లేకుంటే ఒక లోఫర్, ఒక బట్టెబాజ్, ఒక బేవకూఫ్ లాగా మాట్లాడడం అందరు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇలా ఈయన మినిస్టర్గా ఈయన చూసి అందరు ఏమైనా నేర్చుకోవాలి కానీ ఇలాంటి భూతు పురాణాలు నేర్పించే సంస్కృతి ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకులకు కానీ ఈ టీఆర్ఎస్ పార్టీ మంత్రులకు కానీ ఉందని చెప్పి ఈ సందర్భంగా అందరు తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజలారా, ఇవాళ మనం ఎన్నుకున్న మంత్రులు ఏ విధంగా ఉన్నారో ఇవాళ మనం నిన్న చూసాం. కలెక్టర్ కాన్ఫరెన్స్ మీటింగ్. ఈరోజు కలెక్టర్ కాన్ఫరెన్స్ స్క్రిప్ట్ భలే ఉంటుంది అది. ఈరోజు కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో జలవనరుల శాఖ అధికారులతో ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్వహణ సంబంధిత అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు పాల్గొన్న జేసీ రామసుందర్ రెడ్డి, జలవనరుల శాఖ ఏసీ రామచందర్తి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు తదితరులు
చిత్తూరు జిల్లా సత్యవేడు మండల పరిధిలోని పాలగుంటలో గ్రామంలో వెలిసిన శ్రీ రామచిల్లమ్మ వారి మహాపూర్ణ కుంభాభిషేకం మహోత్సవం కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిమూలం పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్ గ్రామ ప్రజలతో కలిసి ఎమ్మెల్యే గారికి స్వాగతం పలికారు. ఇప్పుడు మేము అయినందున ఇప్పుడు మేము నూతనంగా కుంభాభిషేకం గ్రామోత్సవం జరిపిస్తాం. గ్రామ సర్పంచ్ శ్రీగాలపురం మేజర్ గ్రామ పంచాయతీలోని ఆది అరుంధతివాడ గ్రామానికి చెందిన ప్రజలు 30 సంవత్సరాలుగా శ్మశానానికి దారి లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికీ అధికారులు స్పందించకపోవడంతో నడి రోడ్డు మీద శవాన్ని పెట్టుకుని నిరసన కార్యక్రమం చేపట్టారు. మాకు శ్మశానానికి దారి లేక పొలం మీద పోతున్నామని, పొలంలో పైరు పండించే యజమానులు మమ్మల్ని దారి లేదు అడ్డుకుంటున్నారని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మాకు శ్మశానానికి దారి ఏర్పాటు చేయాల్సిందిగా గ్రామ ప్రజలు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, పెద్ద సంఖ్యలో యువకులు, మహిళలు పాల్గొన్నారు. దయచేసి ఈ సుడిగాటి ఏపీయండి,